రైతు బంధు పథకాన్ని నీరుగార్చడానికి కాంగ్రెస్ పార్టీలోనే కొన్ని శక్తులు గట్టి ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి బీఆర్ఎస్లో కొన్ని శక్తులు ఊతం ఇస్తున్నాయి. రైతు బంధు నీరుగారిపోతే రానున్న పార్లమెంటు ఎన్నికల్లో గ్రామీణ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ను చిత్తుగా ఓడించవచ్చునని బీఆర్ఎస్ నాయకులకు బాగా తెలుసు. ఆ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు తెలుసుకున్నారో లేదో మనకు తెలియదు. నిధుల మీద ఒత్తిడి ఉన్న కారణంగా ఎకరాకు 2 విడతలుగా ఇచ్చే 10,000ను 15,000కు ఎలా పెంచాలి, అందుకు నిధులు ఎలా సమీకరించాలన్నది ప్రధాన సమస్య. అలాగే కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ఇస్తామన్న 12,000 పథకంలో ఎవరెవరికి ఇవ్వాలో నిర్ణయించటం ఎలా అన్నది ఇప్పుడు ప్రధాన సమస్య. ఈ సమస్యలను అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 3 కార్యదర్శులతో కమిటీ వేసింది. 3 కార్యదర్శులలో ఎంతమందికి వ్యవసాయ రంగంపై సరైన సమగ్రమైన అవగాహన ఉన్నది, రైతాంగం పట్ల సానుభూతి ఉన్నది అనే విషయం క్రమంగా తేలుతుంది. ఈ ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. వ్యవసాయ రంగంపై కొంత అవగాహన ఉన్న కేసీఆర్ రైతు బంధు పథకాన్ని పకడ్బందీగా రూపొందించారు. ఆయన కౌలు రైతులను గుర్తించడానికి నిరాకరించారు. కౌలు మౌఖికంగా పట్టాదారుకు, కౌలు రైతుకు మధ్య కుదిరే తాత్కాలిక అవగాహన అని ప్రభుత్వం పట్టాదారు అయిన రైతుకు ఖరీఫ్ రబీ సీజన్లలో 10,000 పెట్టుబడి సహాయం అందించడం వల్ల కౌలు మొత్తం తగ్గించాలని కౌలు రైతులు పట్టాదారును కోరవచ్చు. వారిద్దరి మధ్య జరిగే ప్రైవేటు లావాదేవీల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. రైతు బంధు పథకం మౌఖికంగా వ్యవసాయం చేసే కుటుంబాలు తమ వ్యవసాయాన్ని కొనసాగించేలా ప్రోత్సహించడానికి కేసీఆర్ ప్రారంభించిన పథకం. అలాగే ఉచిత విద్యుత్ పథకం, వ్యవసాయ మోటార్లకు విద్యుత్ 12 నుంచి 14 గంటలు ఇచ్చారా లేక 24 గంటలు ఇచ్చారా అన్న చర్చ ఇప్పుడు అనవసరం. ఉచిత విద్యుత్ కారణంగానే రైతులు పంటలు పండించగలిగారు. రైతు బంధు వ్యవసాయ క్షేత్రాలలో మౌలిక సౌకర్యాలు కల్పించడానికి దోహదం చేసింది. దీనివల్ల కౌలు రైతులకు వ్యవసాయం చేయటం కూడా సులువైంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు 12,000 ఇవ్వాలంటే ఇవ్వవచ్చు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రిజిస్టర్ అయిన కూలీలకు ఈ సహాయం అందిస్తామని చెబుతున్నారు, మంచిదే. అయితే ప్రతి వ్యవసాయ కూలీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రిజిస్టర్ చేయించుకొనకపోవచ్చు. అలాగే కౌలు రైతులకు సాధారణంగా కొంత భూమిని కౌలు తీసుకుంటారు, సొంతంగా కొంత భూమి కలిగి ఉంటారు. సొంత భూమికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా అందుకున్న వారికి కౌలు రైతులకు ఇచ్చే సహాయం అందకపోవచ్చు. సొంత భూమి కొంత కూడా లేని కౌలు రైతులు గ్రామీణ ఉపాధి పథకంలో రిజిస్టర్ చేసుకోలేని కౌలు రైతులు వ్యవసాయ కూలీలను వారిని గుర్తించడానికి ప్రత్యేక ప్రయత్నం జరగాలి. ఈ సమస్య ఇలా ఉంటే పేద రైతులు పెద్ద రైతులు అనే వివాదాన్ని కొందరు కావాలని లేవనెత్తుతున్నారు. నిజానికి రైతులందరూ పెదలే. ఇది కొంచెం తీవ్రమైన స్టేట్మెంట్గా అనిపించవచ్చు, కానీ నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిజానికి రైతులందరూ పేదలే. కేవలం వ్యవసాయం మీద ఆధారపడి ప్రస్తుత కాలంలో వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని అప్పుల ఊబిలో ఇరుక్కొని రైతంటూ ఎవరు ఉండరు. ఇతర కార్యకలాపాల ద్వారా డబ్బు సంపాదిస్తూ లేకపోతే భూమిని విక్రయించుకుని సామాజిక హోదా కోసం వ్యవసాయం చేసేవారు కొందరు ఉన్నారు. కొంత భూమిని విక్రయించుకుని కొంత భూమిని వ్యవసాయం చేసేవారు కొందరు ఉన్నారు. వారికి రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఇవ్వాలా అన్న ప్రశ్న కొందరు లేవనెత్తుతున్నారు. విలాసమైన కార్లు ఉన్నవారికి, ఆదాయ పన్ను చెల్లించే వారికి ఈ పథకం నుంచి మినహాయించాలని కోరే వారు కూడా ఉన్నారు. అలాగే 100 ఎకరాలు ఉన్నవారికి రైతు బంధు ఇస్తున్నారంటూ ఆరోపించేవారు కూడా ఉన్నారు. ఇవన్నీ సరైన వాదనలు కానే కావు. ఉమ్మడి కుటుంబంలోని సభ్యులకు విడివిడిగా భూములు ఉంటాయి, వారికి మాత్రమే విడివిడిగా రైతు బంధు వస్తుంది. వారందరినీ ఒకే గాట కట్టేసి ఆ కుటుంబ పెద్దకు 1 ఎకరాలకు రైతు బంధు ఇస్తున్నారు, కోట్లాది రూపాయలు ఇస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. వామపక్ష భావజాల ప్రేరేపితులు మరికొందరు ఇలాంటి, అంటే భారత సామాజిక వాస్తవాలు తెలియని వారు, వ్యవసాయ రంగం వాస్తవాలు తెలియని వారు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. నిజానికి రైతు బంధును విభిన్న కోణంలో పరిశీలించాల్సి ఉంటుంది. వ్యవసాయం చేసే కుటుంబాలను భూములు అమ్మేసి పట్టణాలకు వలసకు పోకుండా చూసేందుకు, వ్యవసాయంలో కొనసాగేలా చూసేందుకు ఈ పథకాన్ని కేసీఆర్ ప్రవేశపెట్టారు. దేశంలోనే ఇది వినూత్నమైన పథకం. ఈ పథకం ఇక్కడ
నిధులు దుర్వినియోగం కాకుండా నేరుగా రైతులకే వెళ్ళిపోతాయి కాబట్టి ఈ పథకం చాలా సక్సెస్ఫుల్ పథకము, వ్యవసాయ రంగాన్ని రీజనరేట్ చేసిన పథకము. ఆ వాస్తవాన్ని అంటే పార్టీ ఏదైనా ప్రభుత్వాలు ఏమైనా ఒక మంచిని స్వీకరించే సుగుణం కాంగ్రెస్ పార్టీ వారు అలవర్చుకోవాలి. అందువల్లనే వారు 12,000 కాదు 15,000 ఇస్తామని దాన్ని అమలు చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. కాకపోతే దీన్ని కుదించాలి, కుంచాలి, ఏదో వాళ్ళని తగ్గించాలి, వీళ్ళని తగ్గించాలి అనే ఆలోచన సరికాదు, కానే కాదు. అంటే వ్యవసాయం చెయ్యని వారికి ఇవ్వటం అనేది ఒక అశాస్త్రీయం అనేది, దాని గురించి మాట్లాడుకుందాం. ఈ పథకం 5 ఎకరాలు పరిమితం చేయాలని, 3 ఎకరాలకు పరిమితం చేయాలన్న వాదన చేసేవారికి వ్యవసాయ రంగంలో వాస్తవాలు ఏమాత్రం తెలియవనే చెప్పాలి. ప్రభుత్వాలు పారిశ్రామికులకు, వ్యాపారులకు ఇచ్చే సబ్సిడీలను, పన్ను రాయితీలను లక్షల కోట్ల టర్నోవర్ ఉన్న కార్పొరేట్ కంపెనీలు తీసుకోవడం లేదా, టాటాలు, బిర్లాలు, అదానీలు, అంబానీలు తీసుకోవడం లేదా, మరి పెద్ద రైతులు ఏ పాపం చేశారు? అంతర్జాతీయంగా పెద్ద రైతు అంటే 20 హెక్టార్ల కంటే ఎక్కువ భూమి ఉన్నవారు. 20 హెక్టార్లు అంటే దాదాపు 45-50 ఎకరాల పొలం ఉంటాయి. అటువంటి రైతులు ఇండియాలో 1% కూడా ఉండరు. వారి బూచిని చూపించి మధ్యతరగతి రైతులను, నిజంగా వ్యవసాయం చేసేవారిని దెబ్బతీయడానికి చాలా కాలంగా ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. ఈ ప్రయత్నాలు చేసేవారిలో ఉద్యోగ వర్గం ఉన్నది, సోకాళ్ళ మేధావి వర్గం ఉన్నది, పట్టణాల్లో నివసించేవారు ఉన్నారు. వీరందరూ ఒక లాబీగా ఏర్పడి దుష్ప్రచారం విపరీతంగా చేస్తూ ఉంటారు. ఇప్పటికే వ్యవసాయం గిట్టుబాటు కాక భూములను పడావుగా పెట్టడం, లేకపోతే వ్యవసాయం చేయని సీట్లకు అమ్ముకోవటం ఎక్కువైపోయింది. అంటే ముఖ్యంగా వ్యవసాయ కులాలను భూమి నుంచి దూరం చేయాలని, భూములను, ఆస్తులను కాజేయాలని, ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేసుకోవాలని కొన్ని వర్గాలు, ముఖ్యంగా ధనిక వర్గాలు, అక్రమంగా డబ్బులు సొమ్ము సంపాదించే వర్గాలు చాలా కాలంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. దీని గురించి స్వేచ్ఛ మీడియా అనేక మార్లు వీడియోలు కూడా చేసింది. భూమిని వ్యవసాయ సాధనంగా కాకుండా తమ దగ్గర ఉన్న మిగులు డబ్బును పెట్టుబడి పెట్టే సాధనంగా లంచాలకు మరిగిన అధికారులు, బ్యాంకర్లు, రాజకీయ నాయకులు మార్చేశారు. నిజానికి వ్యవసాయం చేసే భూములకు మాత్రమే రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఇవ్వటం న్యాయం. అది ఎన్ని ఎకరాలకు మాత్రమే, అన్ని ఎకరాలకు పరిమితం చేయటం అనేది మాత్రము సరైన పద్ధతి కాదు. వ్యవసాయం చేసే భూములను, చేయని భూములను అవినీతి రహితంగా నిర్ధారించే సమర్థ యంత్రాంగం పాలకుల వద్ద లేదు. ఆ విషయం బాగా తెలిసిన కేసీఆర్ అటువంటి వివక్ష లేకుండా భూమి ఉన్న వారందరికీ రైతు బంధు అమలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా విజయవంతంగా నిర్వహించిన ఏకైక పథకం అదే. ఆ పార్టీకి ప్రజాభిమానం తెచ్చిన పథకం కూడా అదే. అంటే ఇప్పుడు పల్లె ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి ఇది ప్రజలు రిజెక్ట్ చేశారు అన్న అభిప్రాయం కూడా సరికాదు. ఖచ్చితంగా ఈ అభిమానం మళ్ళీ రాదని కూడా ఏమనుకోవాల్సిన అవసరం లేదు. కేసీఆర్ కానీ, బీఆర్ఎస్ కానీ, కేటీఆర్ కానీ రైతాంగం యొక్క, పల్లె ప్రజల యొక్క అభిమానాన్ని తిరిగి పొందలేము అన్న నిరాశత ఉండాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ సరిగ్గా తన పావులను కదకపోతే రైతాంగం గుడ్విల్ని, పల్లె ప్రజల గుడ్విల్ని పోగొట్టుకునే ప్రమాదం కూడా ఉంది. అలాంటి తప్పులు చేయడంలో కాంగ్రెస్ చాలాసార్లు చేసింది. అంటే రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టినప్పుడు 1919లోనే అధికారంలోకి రావాల్సి ఉన్నది, కానీ అప్పట్లో అధికారంలో అధిష్టాన వర్గం డాక్టర్ మన్మోహన్ సింగ్తో సహా సోనియా గాంధీ వీళ్ళందరూ వ్యతిరేకించడం వల్ల ఆ పరిస్థితి ఏర్పడింది. 2004లో ఆయన బలవంతంగా ఉచిత విద్యుత్ అని పెట్టారు, కాంగ్రెస్ని విజయపథంలో తీసుకొచ్చారు. 2009లో కూడా అధికారంలోకి తీసుకొచ్చారు. 2 సార్లు యూపీఏ ప్రభుత్వం ఏర్పడటానికి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి ఉచిత విద్యుత్తు, లేకపోతే పేద ప్రజల, రైతుల ప్రయోజనాలు చేకూర్చే అనేక పథకాలే కారణమని కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మర్చిపోరారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజాభిమానం తెచ్చిన పథకం కూడా రైతు బందే. ఆ పథకంలో ఎటువంటి మార్పులు చేయాలని భావించిన రేవంత్ ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేయాలి. వర్షాభావ ప్రాంతమైన ఉమ్మడి మెహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి రైతు కష్టనష్టాలు, కడగండ్లు తెలుసు. అయితే ఆయన సర్వస్వతంత్రుడు కాదు. అధిష్టాన వర్గం రూపంలో అవగాహన లేని నగర పాలకులు కాంగ్రెస్ పార్టీలో ఎక్కువే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవితవ్యం 2024 పార్లమెంట్ ఎన్నికల్లో విజయం రైతు బంధు లేక రైతు భరోసా అమలు మీద ఆధారపడి ఉందని తెలుసుకోవాలి. అంటే సెక్రటరీలు కానీ, ఇతరులు కానీ రైతాంగ సమస్యల గురించి, లేకపోతే రైతు బంధు అమలు గురించి
ఎటువంటి ప్రశ్నలు వేసినా సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు ఆంధ్రప్రదేశ్కి చెందిన నేను డెల్టా ప్రాంతంలో రైతాంగ సమస్యలను అధ్యయనం చేశాను. తెలంగాణలో కూడా నాకు మా అత్తవారి కుటుంబం ద్వారా వచ్చిన ఆస్తుల వల్ల వాటిలో కూడా వ్యవసాయం చేశాను. రెండు చోట్ల జరిగే సమస్యలు, రెండు చోట్ల ఎదురయ్యే సమస్యలు, రైతు బంధు అమలులో ఉన్న ఇబ్బందులు, అలాగే నేను జర్నలిస్ట్గా బిజినెస్ ఎడిటర్, ఎకనామిక్స్ ఎడిటర్గా పనిచేయటం వల్ల ఈ యాగ్రీ జర్నలిజం, యాగ్రీ ఎకనామిక్స్ గురించి అవగాహన ఉన్నది. నా అంటే ఇఫ్ మై ఎక్స్పీరియన్స్ హెల్ప్స్ ఎనీబడి, దే కెన్ ఆల్వేస్ కాల్ మీ. ఐఎమ్ రెడీ టు డిస్కస్ ఆల్ దీస్ ఇష్యూస్ విత్ పాలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్ ఆర్ ఎనీబడి, అండ్ ఐ విల్ కన్విన్స్ దెమ్ వాట్ దేర్ అంటే వాళ్ళ థింకింగ్ ఏ విధంగా ఉండాలి, రైతాంగపు సమస్యల పట్ల వారి థింకింగ్ ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని నేను స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఐ విల్ బి కన్విన్స్డ్ అండ్ అగ్రీ దేర్ వ్యూ పాయింట్. ఇఫ్ దే ఆర్ రాంగ్, దే షుడ్ ఫాలో మై అడ్వైస్.